మగ్గం వరకు ఉచిత శిక్షణను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని నాబార్డ్ సౌజన్యంతో జమ్మికుంటలో స్పందన సేవ సొసైటీ సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పరిరక్షణ కమిటీ సభ్యురాలు శోభారాణి ఆధ్వర్యంలో జమ్మికుంటలో ఏర్పాటు చేసిన మహిళలకు ఉచిత మగ్గం శిక్షణను ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ శిబిరాన్ని ప్రారంభించి వారం రోజులు గడిచిన సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలందరూ శిక్షణను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. నాబార్డ్ మహిళల స్వావలంబన కోసం, మహిళల సంక్షేమం, గ్రామీణ పట్టణాభివృద్ధి కోసం పాటుపడుతుందన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసం చాలా కార్యక్రమాలు చేపడుతుందన్నారు. మహిళలకు ఇది ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. అలాగే గ్రామీణ పట్టణాభివృద్ధి కోసం మహిళలు అభివృద్ధి పలు రకాల శిక్షణను ఇస్తూ మహిళలను ప్రోత్సహిస్తుందన్నారు. గత వారం రోజులుగా పాటు అందరూ వినియోగించుకుంటున్న ఈ శిక్షణను ప్రతి కుటుంబానికి ఉపయోగపడేలా ఉండాలన్నారు. మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా ఎదగాలని, దేశాభివృద్ధికి దోహదపడాలనే లక్ష్యంతో నాబార్డ్ సహకారంతో స్పందన సేవ సొసైటీ స్వచ్ఛంద సంస్థ జమ్మికుంట పట్టణంలోని మహిళలకు మగ్గం వర్క్పై శిక్షణ నిర్వహిస్తున్నారు. శిక్షణ కాలంలో ప్రతి ఒక్కరికి ఉచిత భోజనం మరియు శిక్షణ అనంతరం వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు అయ్యేలా నాబార్డ్ సహాయ సహకారాలు అందించనుంది. ఈ కార్యక్రమంలో సభ్యులు, ట్రైనర్లు గౌతమి దేవి, రమాదేవి మరియు మహిళలు పాల్గొన్నారు. మొత్తం కూడా మేము వాస్తవంగా మేము ఈ ట్రైనింగ్ ఇక్కడే పెట్టాలనే ఉద్దేశం కూడా మాకేంటంటే, ముందు ముందు హుజరాబాద్ ప్రాంతంలో పెట్టినప్పుడు కానీ, కరీంనగర్ ప్రాంతంలో పెట్టినా కానీ ఆ పీపుల్ అంతా కవర్ అయ్యేవాళ్ళు. నాకు అనిపించింది ఇక్కడ చాలా గ్రామాలు ఉన్నాయి, టౌన్లో కూడా చాలామంది మహిళలు ఉన్నారన్న ఉద్దేశంతోనే మేము ట్రైనింగ్ ఫస్ట్ ట్రైనింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. నాకు అనిపించింది ఒక ట్రైనింగ్ అయిపోగానే ఇంకొక ట్రైనింగ్లో మెంబర్స్ వస్తూ అప్లికేషన్స్ పెట్టుకుంటున్నప్పుడు 30 మందికి ఒక గ్రూప్ చొప్పున, ఒక 30 మందికి ఒక టీం చొప్పున, 30 మందికి ఒక టీం చొప్పున, 3 టీములుగా వీళ్ళు ట్రైనింగ్ నేర్చుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యి ఈ రోజుకి 7వ రోజు, సెకండ్ లాస్ట్ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యి అంటే థర్డ్ బ్యాచ్ స్టార్ట్ అయ్యి కూడా 3 రోజులు అవుతుంది. ఈ 3 రోజుల వాళ్ళని కూడా మళ్ళీ 15 రోజులు, ఇదేంటంటే వర్కింగ్ డేస్, మెయిన్ ఏంటంటే సండేస్ హాలిడేస్ అన్నింటినీ మనము తీసేసి వర్కింగ్ డేస్నే, ఏదైతే వర్క్ చేసిన రోజునే డేగా తీసుకుంటాం మేము. 1 మంత్లో ఉన్న 4 ఆదివారాలు తీసేయడము, 2 పండుగలు తీసేయడం అనేది కాకుండా వర్కింగ్ డేను 15 రోజుల వర్కింగ్ డేస్ని పూర్తి స్థాయిలో తీసుకుంటాము. పూర్తిగా ఈ ట్రైనింగ్ టైంలో మేము అన్ని మెటీరియల్స్ మేమే ఇవ్వడం జరుగుతుంది. కేవలం వీళ్ళ నుంచి మేము కోరుకునేది ఏంటంటే కరెక్ట్ టైంకి ట్రైనింగ్కి రావడము, టైం అయిపోయినాక వెళ్ళిపోవడము. ఈ 15 రోజుల టైంని మాకు ఇచ్చినట్లయితే మేము నేర్చేది వాళ్ళు చెప్పేది నేర్చుకోగలుగుతారు. వాళ్ళు కొంచెము ఫస్ట్ సెకండ్ డే కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ థర్డ్ డే నుంచి వాళ్ళు టైం అయిపోయింది వెళ్ళమన్నా కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే మేము ఇంత స్ట్రెయిన్ తీసుకొని ఇంత ట్రైనింగ్ ఈ టైం మా ప్లేస్ కాకున్నప్పటికీ కూడా మేము ఇక్కడ పెట్టడానికి వచ్చినప్పుడు మాకు చాలా మంచి సపోర్ట్ దొరికిందని మేము అనుకుంటున్నాం. వీళ్ళంతా కూడా లైఫ్లో మళ్ళీ సెటిల్ అయితే మళ్ళీ నెక్స్ట్ కూడా ఇంకా కొంతమంది మహిళలకు ఇవ్వడానికి మేము ముందుకు వస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. టోటల్గా ఇంతమంది మహిళలను మీరు ప్రీవియస్లీ ఏంటంటే, గత 18 సంవత్సరాలుగా మేము ట్రైనింగ్స్ ఇస్తున్న సమయంలో మేము బాగా గమనించింది ఏంటంటే, మోర్ దెన్ నేను అనుకుంటున్నాను ఒక 10,000 ఎబో ఉమెన్కి నేను ట్రైనింగ్ ఇచ్చుంటాను. అంటే 10,000 ఉమెన్ ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రైనింగ్స్లో అయినారు. కొంతమందికి మిల్లెట్స్ పైన ట్రైనింగ్ ఇచ్చాము, రాగులు చావులు. ఈ రోజుకు ఇప్పుడున్న పరిస్థితులలో ఎట్లా ఉండిందంటే, ఫుడ్ అనేది ఎట్లా తీసుకోవాలి, బయట ఫుడ్ తీసుకుంటే ఏ ప్రాబ్లం అయిపోతుంది, మన దగ్గర ఉన్న ఫుడ్ ఎట్లా తీసుకుంటే బాగుంటుంది, ఏది తింటే ఆరోగ్యానికి మంచిది, ఏది ఆరోగ్యాన్ని హాని చేస్తుందనే ఉద్దేశంతో మిల్లెట్స్ పైన ట్రైనింగ్ ఇచ్చాము. దాంతో వాళ్ళు రాగులు సజ్జలు వాటితో కూడా స్వీట్స్ తయారు చేయడాలు, కేక్స్ తయారు చేయడాలు, రాగి జావ ఎంత మంచిది అని చెప్పడాలు, ఇవన్నిటితో చిన్న పిటి హోటల్ లాగా పెట్టించడము అట్లా కూడా మేము సస్టైన్ చేస్తాం. అది ఒకవైపు. రెండోది కంప్యూటర్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్, అంటే కంప్యూటర్ పైన వర్క్ ఏ విధంగా చేయొచ్చు, ఇది చేతితో చేస్తారు. కంప్యూటర్ పైన కూడా నేర్పించేది కూడా చేసాము. అది హుజరాబాద్ ప్లేస్లో మేము 8 మిషన్స్ కూడా వాళ్ళు కొనుక్కున్నారు లోన్స్ తీసుకొని, అది కూడా సక్సెస్ అయిపోయింది. రెండోది మగ్గం వర్క్లో కూడా మనం చూస్తున్నది ఫ్రేమ్స్, యాక్చువల్లీ ఫ్రేమ్ పైన ట్రైనింగ్ మాత్రమే అవుతుంది, లేదంటే సింగిల్గా ఎవరైనా కుట్టుకోవాలంటే ఫ్రేమ్ పైన కుట్టుకుంటారు, కానీ మంచాలు చేయించుకున్నారు వాళ్ళు. అట్లా కూడా వాళ్ళు ఒక బతుకమ్మ సమయం అయితే పెళ్ళిళ్ళ సీజన్లో కానీ చాలా హ్యాపీ అనుకుంటా. నాబార్డ్ సంస్థ వారు ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ఎంతోమంది మహిళలకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. ఇక్కడ మాకు స్టాండు, ఫ్రేము, క్లాత్, నీడిలు, థ్రెడ్ ప్రతి ఒక్కటి వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లంచ్, స్నాక్స్ మాకు ఓన్లీ వచ్చి ఎలాంటి ఒక్క పైస కూడా తీసుకోకుండా ఫ్రీగా మాకు కోచింగ్ ఇస్తూ ట్రైనర్స్ కానీ మేడమ్స్ కానీ ఎంతో బాగా ఎన్నిసార్లు విసినా కూడా విసుక్కోకుండా మాకు ఎన్నిసార్లు విసినా కూడా చాలా ఓపికతోనే మాకు సహకారం చేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మేము ఇందులో 90 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు. 3 బ్యాచ్లుగా వేసి 90 మందికి నేర్పిస్తున్నారు.
ఇది 15 డేస్ కార్యక్రమం చేపట్టారు. శోభారాణ్ మేడం గారికి, ట్రైనర్స్ గారికి, ట్రైనర్స్కి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.